संपूर्ण वास्तविक दृक्कोणम पार्ट 44 నేను పూర్తిగా శ్రద్ధ పెట్టి నా నోరు తెరిచి ఏదో అనుభవయ్యేలోపే ఆయన అలా నిష్క్రమించడంను నిరాశకు గురిచేసింది. ఏదో విధంగా స్పందించేవారే ఎడ్యుకేటర్లకు ముఖ్యం. స్తబ్దుగా ఉంటూ చివరిలో చప్పట్లు కొట్టేవాళ్ళు కాదన్నది నా నిశ్చిత అభిప్రాయం. అందుకే అలా నిరాశకు గురి కావలసి వచ్చింది. సరే, ఇక అసలు విషయంలోకి వెళదాం. డెస్టినీ ఇన్స్టింక్ట్ అంటే ఏమిటో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇంతకు మునిపే అనుకున్నాం కదా, ఇది ఏ ప్రాంతాలకు, ఏ సమాజాలకు, ఏ జాతులకు అతీతం కాదని. ఒక భయంకర నిరాశావాదానికి బలమైన పునాది ఈ డెస్టినీ ఇన్స్టింక్ట్ అన్నది నా ప్రగాఢ విశ్వాసం. అనాదిగా తమలో గూడు కట్టుకున్న మూఢమైన, తర్కానికి నిలబడలేని పిడివాద అభిప్రాయాలే డెస్టినీ ఇన్స్టింక్ట్కు ప్రేరణలు. ఏదైనప్పటికీ ఎలా జరగాలో అలానే జరుగుతుందని, అంతా ప్రీ డిసైడెడ్ అయినని, మన చేతుల్లో ఏదీ లేదని, అదే ప్రకృతి రహస్యమని తలపోయటమే ఈ విధమైన ఇన్స్టింక్ట్ తాలూకు ప్రధాన లక్షణం. తప్పుడు అభిప్రాయాలు కలిగించే వినాశం ఏపాటిదో గత చాప్టర్ ద్వారా విశ్లేషించుకున్నాం కదా. ఇది అంతే, అంతా విధి చేతుల్లోనే ఉందని కొందరు, టైం ఎలా చేస్తే అలా భరించటం తప్ప మనిషికి మరో మార్గమే లేదని ఇంకొందరు, శివుని ఆజ్ఞ లేనిదే చీమ సైతం కొట్టదని మరికొందరు. కావున ఏదైనా అది జరుగుతున్న రీతిని కాక మరో రీతిన జరుగుతుందని, మారుతుందని, మారాలని అనుకోవటం వట్టి మూర్ఖత్వమే తప్ప మరొకటి కాదని తలపోస్తూ ఉంటారు అనేకులు. విద్యా ప్రమాణాలు, మతభేదాలు, సామాజిక వైరుధ్యాలు, ప్రాంతీయ భేదాలు, ఏ ఒక్కటి ఆ విధమైన ఇన్స్టింక్ట్ను అడ్డుకోలేకపోవటమే చిత్రం. అసలు విషయం ఏమంటే, ఎంతైతే ఈ ఇన్స్టింక్ట్ భయంకరంగా కనిపిస్తుందో అంతే ప్రయోజనకరంగా అనిపించిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఎంతైతే చెడుపు చేస్తుందనుకుంటున్నామో అంత మంచి కూడా చేస్తుందని, ఇప్పటికే చేసిందని కూడా అర్థం చేసుకోవాలి. లేనట్టయితే మానవ పరిణామక్రమం ఇలా ఇప్పుడున్న స్థితిలో ఉండేదే కాదని గ్రహించాలి. ఒక విధంగా ఈ ఇన్స్టింక్ట్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజే అనుకోవచ్చు. ఒకసారి వెనక్కు వెళ్ళి మనిషి తాలూకు జీవన విధానం పరిశీలించే పని చేద్దాం. ఎప్పుడు చూసినా స్థిరంగా ఉండే వాతావరణంలోనే మనిషి తన జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చాడు అనాదిగా. అంటే తన చుట్టూ వాటి పాటికవి మారుతూనే ఉన్నప్పటికీ ఆయా మార్పులను పట్టించుకోలేని విధంగానే ఎదుగుతూ వచ్చాడు. తరువాతి తరాలకు కానీ ఆయా మార్పులను గమనించే పరిస్థితి ఉండేది కాదు. జరిగే వాటిని చూస్తూ ముందుకు పోవటమే తప్ప అవి అలా ఎందుకు జరుగుతున్నాయి, ఏమి చేస్తే భిన్నంగా జరుగుతాయి అన్న ఆలోచనే లేకుండా సాగింది మనిషి తాలూకు జీవన పరిణామ క్రమం. బహుశా అది కూడా ఒక అద్భుత సర్వైవల్ స్ట్రాటజీయే కావచ్చు. ఏది ఎలా జరిగితే దానికి అనుగుణంగా నడుచుకోవటం కూడా మంచిదే కదా. అలా పుట్టుకొచ్చిందే డెస్టినీ ఇన్స్టింక్ట్. మానవ సమాజ నిర్మాణానికి, సంఘ జీవనానికి వివిధ తెగలు, జాతులు, కూటములు, రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పడటానికి కూడా ఆ విధమైన ఇన్స్టింక్టే దోహదం చేసిందన్న ఆశ్చర్యం లేదు. ఒక పర్టిక్యులర్ సమాజం ముందుకు దూసుకుపోవటానికి, మరో సమాజం అంతే వెనుకబడటానికి విధి లేలే కారణమని అనుకోవటం కూడా కనీసం ఒక సమాజమైనా ముందుకు కదలటానికి కారణం కావచ్చు కదా. ఒక సమూహంపై మరో సమూహం పెత్తనం చేయటానికి కూడా ఆ విధమైన డెస్టినీ ఇన్స్టింక్టే ప్రధాన కారణం అంట నా వరకు నేను. మీరు ఎలా అనుకున్నా సరే, కాకపోతే అదే ఇన్స్టింక్ట్ నేడు ఓ ప్రతిబంధకమై కూర్చుంది అత్యంత వేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో. ఒకనాడు ఎంతో నెమ్మదిగా చోటు చేసుకునే మార్పులు చేర్పులతో కూడిన సమాజానికి ఉపకరించిన ఆ ఇన్స్టింక్టే నేటి స్పీడీ యుగానికి ఆటంకంగా పరిణమించింది అన్నది నా అభిప్రాయం. అప్పుడు మనిషితో పాటు మార్పులు చోటు చేసుకుంటే నేడు మార్పులకు అనుగుణంగా మనిషి ఎదగాల్సిన పరిస్థితి. అసలు మార్పులే చోటు చేసుకోవని, చోటు చేసుకోవట్లేదని అనుకోవటం ఇప్పటి సమాజానికి శ్రేయస్కరం కాదు. కాకపోతే అనాదిగా మనలో గూడు కట్టుకున్న ఆ డెస్టినీ ఇన్స్టింక్ట్ వలనే ఈ దుస్థితి. వాస్తవిక దృక్కోణం ద్వారా మాత్రమే ఆ విధమైన డెస్టినీ ఇన్స్టింక్ట్ను నియంత్రించుకోగలం, నిరాశావాదాన్ని పారద్రోలగలం. మారకపోవటానికి కానీ, మారలేకపోవటానికి కానీ మనమేమీ రాళ్ళు రప్పలం కాము కదా. మనుషులం, రక్త మాంసాలున్న మనుషులం, సంఘ జీవనానికి అలవాటు పడ్డ మనుషులం, అన్నిటికన్నా మిన్నగా ఎంతో నాగరీకులమైన మనుషులం. ఎటువంటి మార్పులకు లొంగము, మేము మారము, అయ్యేదేదో అవుతుంది,
జరిగేది జరగక మానదు అని అంతా విధిపైనో మరో దానిపైనో పెట్టి నిర్లిప్తంగా కూర్చోవటం కుదరని పని మనకు. గతంలో వెస్టర్న్ సొసైటీలు వారి కల్చర్లు ఎలా అయితే వివిధ విప్లవాత్మక మార్పులకు లోనయ్యాయో నాన్ వెస్టర్న్ సొసైటీలు కూడా అలానే మారతాయి, మారాలి కూడా. ఎంతకాలమని మడికట్టుకు కూర్చోగలదు ఏ సమూహమైనా, ఏ సమాజమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా మరో విషయం. గతంలో పశ్చిమ దేశాలకు పట్టినంత సమయం కూడా పట్టకపోవచ్చు పశ్చిమేతర ప్రాంతాలకు. అంతకు మించిన వేగంతో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అక్కడ. పెరిగిన సాంకేతికత అనండి, ఇంటర్నెట్ పుణ్యం అనండి, స్మార్ట్ ఫోన్ల వాడకం అనండి, సోషల్ మీడియా ప్రభావం అనండి, మార్పు మాత్రం తథ్యం. కాకపోతే మనం ఊహిస్తున్నంత వేగంగా కాకపోవచ్చు. ఇక్కడ మనమంటే పశ్చిమ దేశాల వారమని నా ఉద్దేశం అంతే.